Hi friends, welcome back to my channel. EPF balance leda EPF claim status check chestu unnapudu so EPF balance chupinchakunda your UAN linked more than 2 UAN ani oka error manaku chupistundi. So ila chupinchinatlayite mari PF balance e vidhanga chusukovali chusamo. So ikkada EPF UAN number talvata password enter chesi ikkada kinda value manamu enter chesi login paina click cheyali. Okay friends, ikkada login paina click cheyadam toti ee vidhanga manaku oka error vastundi. So chudochu, dear member, your UAN linked mobile is linked more than 2 UAN. If these UANs are yours, then apply for transfer of old UAN to present one. Please also update your UAN with aadhaar linked mobile. All other online services are already through aadhaar linked mobile OTP only. One member should have only one account and previous account should be transferred to present one. Passbook as your personal data and this is for security of your own data related to your provident fund. Ante veeru em cheptunnarante mee oka EPF link unnatundi mobile number vere UAN la kuda link unnai anducheta meeru EPF balance chudalekapothunnaru meeku gaani vere UAN number gaani vere EPF account unte ఆ ఈపీఎఫ్ అకౌంట్ ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేసుకోండి అప్పుడు మాత్రమే మీరు ఈపీఎఫ్ బ్యాలెన్స్ కానీ ఈపీఎఫ్ క్లెయిమ్ స్టేటస్ చూడగలుగుతారు సో ఇటువంటి పక్షంలో మీరు ఏం చేయాలంటే మీ ఆధార్కు లింక్ ఉన్నటువంటి మొబైల్ నెంబర్ ఉంది కదా సో ఆ ఒక మొబైల్ నెంబర్ని వేరే మీ యుఎన్ నెంబర్ కాకుండా లేకుంటే మీకు రెండు యుఎన్ నెంబర్లు ఉన్నట్లయితే రెండు యుఎన్ నెంబర్లకు కూడా రెండు డిఫరెంట్ మొబైల్ నెంబర్లు అయితే ఉండాలి ఒకే మొబైల్ నెంబరు రెండు యుఎన్ నెంబర్లకు మూడు యుఎన్ నెంబర్లకు నాలుగు యుఎన్ నెంబర్లకు లింక్ ఉన్నాయనుకోండి ఈపీఎఫ్ బ్యాలెన్స్ చూసే అవకాశం అయితే లేదు సో మీరు ఖచ్చితంగా మీ యొక్క ముందు ఆధార్లో న్యూ మొబైల్ నెంబర్ని లింక్ చేయండి ఓకేనా ఆధార్లో ముందు న్యూ మొబైల్ నెంబర్ లింక్ చేసి తర్వాత ఈపీఎఫ్ మెంబర్ హోమ్ పేజ్లోకి వచ్చేసి అక్కడ మీకు మొబైల్ నెంబర్ వెరిఫై అని ఉంటుంది ఓకేనా బేసిక్ డీటెయిల్స్ పక్కన మేనేజ్లో వెళ్ళినట్లయితే మనకు సో దానిలో మొబైల్ నెంబర్ వెరిఫై చేయండి మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఆధార్కు లింక్ ఉన్నటువంటి మొబైల్ నెంబర్ ఇవ్వాలి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేసినట్లయితే మీకు 48 అవర్స్ తర్వాత మొబైల్ నెంబర్ లింక్ అయిపోతుంది దాని తర్వాత ఇటువంటి మెసేజ్ మీకు ఎర్రర్ చూసేదానికి రాదు బ్యాలెన్స్ అప్పుడు మీకు ఎంత ఉందని చూపించే అవకాశం అయితే ఉంటుంది సో అప్పటి వరకు మీకు ఈపీఎఫ్ బ్యాలెన్స్ కానీ క్లెయిమ్ స్టేటస్ కానీ చూసే అవకాశము ఉండదు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ